మొదటి ఎన్నికల్లో అయినా విజయాన్ని సాధించిన అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలిచాడు అనే దానిపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. నిజానికైతే ఒక్క ఓటు తేడాతో గెలిచినా గెలుపే, కానీ మెజారిటీ విషయంలో మాత్రం అందరి దృష్టి పడుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి భారీ మెజారిటీలు కాస్త తగ్గాయనే అనుకోవాలి. అయితే అత్యధిక అత్యల్ప మెజారిటీలతో గెలిచిన ఇద్దరు అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ వాళ్లే కావడం విశేషం. రాష్ట్రంలోని 119 స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన రికార్డ్ ఈసారి కుద్దులాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్కి దక్కింది. ఈ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కూన శ్రీశైలంగోడ్పై వివేకానంద ఏకంగా 85,576 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. వివేకానంద్కు మొత్తం 107,999 ఓట్లు పోలవగా కూన శ్రీశైలంగోడ్కు 1,02,423 ఓట్లు పడ్డాయి. ఇక ఇదే స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హనుమంతరెడ్డికి కూడా 1,01,554 ఓట్లు పోలయ్యాయి. మెజారిటీలో రెండో స్థానం హరీష్ రావు. సిద్దిపేటలో హరీష్ రావు ఈసారి 82,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హరీష్ రావుకు 1,05,514 ఓట్లు పడగా కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణకు 23,206 ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డికి 23,201 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీఎస్సీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ కు 16,610 ఓట్లు పడ్డాయి. 2018 ఎన్నికల్లో హరీష్ రావు 118,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరోవైపు చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేసిన ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ కి మెజారిటీలో మూడో స్థానం. బీఆర్ఎస్ అభ్యర్థి ముప్పి సీతారామరెడ్డిపై 81,660 ఓట్ల మెజారిటీతో గెలిపెందారు అక్బరుద్దీన్. ఆయనకి మొత్తం 99,776 ఓట్లు వచ్చాయి. మరోవైపు తెలంగాణ మొత్తంలో అత్యంత స్వల్ప మెజారిటీ చేవెళ్లలో నమోదైంది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య 266 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భీమ్ భరత్ పై విజయం సాధించారు. యాదయ్యకు మొత్తం 76,218 ఓట్లు పడగా భరత్ కు 75,950 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి కెఎస్ రత్నం కు 38,455 ఓట్లు పడ్డాయి. ఇలా అత్యధిక మెజారిటీ అత్యల్ప మెజారిటీ రెండు బీఆర్ఎస్ అభ్యర్థుల ఖాతాలోకే చేరాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.